సరే ఆదికాండం 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలలో చూస్తే ఇక్కడ నదులు కనబడతాయి. ఈ 4 నదులు ప్రవహిస్తున్నటువంటి విషయాలను గురించి దయచేసి చదువుతాను సార్. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోరు. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధకములను దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దకేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యుప్రటీస్ నది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపచుటకు దాని కాచుటకు ఏదేనులో ఉంచెను. ఇక్కడ ఈ కనబడుతున్నటువంటి ఈ 4 నదులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏదేను తోట యొక్క విస్తీర్ణాన్ని ఎంతవరకు అని చూడాలి. ఈ 4 నదులను గూర్చినటువంటి వివరంలో ఏదైనా ఆత్మీయ పాఠం ఉందా? ఆత్మీయ పాఠము అనేది, ఇప్పుడు ఏదేను తోట విస్తీర్ణం బైబిల్లో మనకి ఎక్కడ రాయబడలేదు. ఇది ఫస్ట్ పాయింట్. మనం ఏది చెప్పినా స్పెక్యులేషనే అది. ఓకే, అంటే ఊహాజనితమైన ఒక అంచనా. ఇప్పుడు మనము ఇరాక్ దేశానికి వెళితే అక్కడ ఈడెన్ అనే ఒక ప్రదేశము, అక్కడ ఆ మెసపటేమియన్ బేసిన్ ఏదైతే ఉందో అక్కడ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలోనే ఇదంతా సృష్టి ఆరంభం జరిగింది. కనుక అక్కడ ఏదెన్ అనేది ఉన్నది. మరి కల్దీయుల ఊరు అనే పట్టణం నుంచి అబ్రహాం బయలుదేరి కల్దీయ దేశం అన్న బబులోనైనా బాబెల్ గోపురమైన అంతా అక్కడనే, అక్కడ నుండే మానవ జాతులు విస్తరించినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలోకి వచ్చిన ఆర్యులు ద్రావిడులు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడి నుంచి ఈ చరిత్ర జరగకముందు ఇండియాలో మనుషులు లేరు. కోట్లేండి ఇక్కడ ఉన్నంత వీళ్ళు చెప్పే కట్టుకథ కల్పన అది. దట్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఆదామును దేవుడు 6,000 ఏళ్ల కిందట సృష్టించకముందు భూమి మీద ఇంకెక్కడ మనుషులు లేరు, ఇండియాలో కూడా లేరు. ఆదాము హవ్వలకు పుట్టిన వాళ్ళే అంతా వ్యాపించారు, ఇండియాకు కూడా వచ్చారు. ఇది వాస్తవం. అయితే వీళ్ళకు మేము ఎప్పుడో కోట్లేళ్ళ పెట్టున్నామని ఒక భ్రమలో బ్రతకడం అలవాటు అయిపోయింది వీళ్ళకు. సరే, వాళ్ళ సంగతి అట్లా పక్కన పెడితే ఈడెన్ అనేది ఇప్పటికి కూడా మనం పోయి అక్కడ చూడొచ్చు. చాలామంది వెళ్ళి చూసి వచ్చాము అన్న వాళ్ళు కూడా ఇంటర్నెట్లో ఏదైనా తోట నుంచి రాళ్ళు తెచ్చాం, రప్పలు తెచ్చాము, అక్కడ కర్రలు తెచ్చామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇకపోతే ఈ నదులు ఉన్నవి కదా, వీటిని గురించి జి జాన్ గారు ఒక అద్భుతమైన ప్రసంగం చాలా వారాల పాటు చేశారు. ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. హెబ్రోన్ సహవాసంలో ఉండేవారు, తర్వాత అప్పుడు బెంగళూరులో ఉండేవారు. బైబిల్ సమయం అనే ఒక డైలీ బైబిల్ స్టడీని వారు చెప్పేవారు అన్నమాట. అప్పుడు నేను టీనేజరు, నేను పొద్దున్న 8 గంటలకు ఆయన వాక్యం చెప్తారు, లేచి పొద్దున్నే బ్రష్ చేసుకుని టీ తాగేసి రేడియో దగ్గర కూర్చునేది. ఎందుకంటే ఆ కార్యక్రమము ప్రారంభంలోనే వేద పుస్తకమా అనే పాట ప్లే చేసేవాడు అనమాట. అప్పటి నుంచి ఇష్టం నాకు. అప్పటి 50 ఏళ్ళ కిందట అది అయ్యగారి రాశారు జీజాన్ గారు. సో అందులో ఆయన దీంట్లో పీషోన్ అంటే ఏంటి, గీహోన్ అంటే ఏంటి, హిద్దకల్ అంటే ఏంటి, దానికంతా కూడా ఇది రావుగా గోళాకారము, నా ప్రియుని చేతులు స్వర్ణ గోళము వాళ్ళు ఉన్నవి అని పరమగీతాన్ని దీసి అన్వయించాయిగా చెప్పారు. కనుక దీని మీద ఇంటర్నెట్లో కూడా ఇంకా ఇతర కామెంటరీస్ చెప్పినటువంటివి ఎన్నో ఉన్నాయి, అన్వయించుకోవచ్చు. దానికి మళ్ళీ ఇప్పుడు మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన, పరిశుద్ధాత్మకు సూచన, ఇది ఇవన్నీ మనం చెప్పచ్చు. కానీ ఐ వాంట్ టు బి మోర్ ప్రాక్టికల్. ఆ మోర్ ప్రాక్టికల్, సైనికులం పరిచారకులం, దైవికమగు వ్యవసాయకులం అనే పాటలో ఆ ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ది ఈ 4 రివర్స్ అది నేను తీసుకున్నాను. ఏంటంటే, తోటను తడిపిన నది ఏది, నీటిని పోలిన వాక్యమేగా, 4 చీలికలెందులకు
నలుదిక్కుల నరజాతులకు అని భక్తుడు పాట రాశాడు. ఓకే, ఐ లైక్ ఇట్ మోర్. జీవజానయ్య గారు అంటే నా ఫేవరెట్ బోధకుడు. ఆయన మహానుభావుడు, ఎంత బాగా, అసలు ఆయన ఇంకా ఏం అక్కర్లేదు. ఆ రోజుకి అన్నం కూడా వద్దు నాకు, నాకు ఎంతో ఇష్టమైన టీ కూడా వద్దు. అయ్యగారు వాయిస్ వింటే చాలు, నాకు చాలు అని అంత పరవశించిపోయేవాడిని. తర్వాత ఆయనతో పాటు నేను కూడా కొన్ని ప్రసంగాలు చేశాను. అయినా వారిని మనం అసెస్మెంట్ చేయడానికి నేను సరిపోను, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్. నేనేమనుకుంటానంటే, ఈ ఏదను తోట అనేది యాక్చువల్గా పరలోకానికి సూచన. ఎందుకంటే మనకు యెహెజ్కేలు గ్రంథము 28:14 దేవుని తోటయగు ఏదనిలోనే ఉంటుంది అని అంటాడు కదా, 28:10. కనుక దేవుని తోటయగు ఏదేను 14 నుంచి వాడిని వర్ణన, నువ్వు దేవునికి ప్రతిష్ఠింపబడ పర్వతం మీద ఉంటే అభిషేకించబడి కెరుబోయి కాలుచిన రాళ్ళ మధ్యలో దేవుని తోట ఇవన్నీ చెప్తాడు. గనుక ఆ పరలోక ఏదను లేక పరిశుద్ధాత్మ రెండు అనవచ్చు. ఎందుకంటే వాక్యము ఆత్మ రెండు దేవుడే కాబట్టి, వాక్యమే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, కనుక అందులో దోషం లేదు, రెండు అనువయించుకోవచ్చు. నాలుగు దిక్కుల వెళ్తుంది. ఇప్పుడు దేవుడు త్రిత్వమై ఉన్నాడు, వాక్యం ఎందుకు ఇవ్వబడింది? ఆ త్రికమై ఉన్నటువంటి దేవుణ్ణి నాలుగు దిక్కుల దేవుణ్ణి నలుదిశల భూలోకానికి పరిచయం చేయడానికి. కనుక 3×4=12 అవుతుంది కాబట్టి ఇది ప్రాతినిధ్య సంఖ్య. ఓకే, 12 గోత్రాలు ఉన్నాయి, 12 అపోస్తలులు ఉన్నారు. సాక్ష్యార్థం ఇస్రాయేలీలు 12 గోత్రాలు ఎందుకంటే యాజక రూపమైన వంశం. యాజకుడు అంటే అర్థం ఏంటి? మనుషులకు దేవునికి మధ్య ఉండి విజ్ఞాపన చేసేవాడు. ఆ యాజకత్వ ధర్మము కలిగిన ఇస్రాయేల్ జనాంగములో 12 గోత్రాలు. వాళ్ళు ఎప్పుడైతే పడిపోయి దేవుని యొక్క విశ్వసించినటువంటి దేవుడు పంపినటువంటి మూలరాయికి అవిధేయులు తొట్టిల్లినారో, కొత్త నిబంధన ఇస్రాయేల్ దేవుడు ఏర్పాటు చేశారు. ఈ కొత్త నిబంధన ఇస్రాయేల్కు మళ్ళీ పునాదులుగా అపోస్తలులు, మళ్ళీ వాళ్ళు 12. కాబట్టి 12 అనగా 3×4. 3 అంటే దేవుని యొక్క వ్యక్తిత్వ ఇండివిజువల్ పర్సనల్ నంబర్ 3. 4 దిక్కులు ఉత్తర దక్షిణ తూర్పు పడమర. 4 దిక్కులకు దేవుని గురించిన జ్ఞానము సాక్ష్యం విస్తరించడం అనేది 12. గనక మనకి ఇక్కడ ఈ ఏదను తోట అనేది పరలోకానికి సూచన. అక్కడి నుంచి దేవుడు నలుదిక్కులకు తన సాక్ష్యాన్ని వ్యాపింపజేశాడు. అలా పంపినవాడు యెహోవా దేవుడు గనుక. మరి పాత నిబంధనలు 1/12, కొత్త నిబంధనలు 12. ఈ 12 ఆ 12 కలిసిందే పెండ్లి కుమార్తె సంఘం. ఇది నా సబ్జెక్ట్. ఓకే, ఈ బోళము సాంబ్రాణి దాని గారి సబ్జెక్ట్. ఆ విషయంలో చాలా గ్రంథాలు వచ్చినాయి. తర్వాత చాలా కామెంటేటర్స్ బ్యూటిఫుల్గా కామెంటరీస్ చేశారు. నేను కూడా చాలా విన్నాను, ఆనందించాను. కానీ నాకైతే ఇది ఎక్కువ సమంజసం అనిపించింది. ఎందుకంటే ఏదను ఇక్కడే కాకుండా నాకు మళ్ళీ యెహెజ్కేలో కనపడింది. కనుక ఈ ఏదను ఆ ఏదను ప్యారలల్ అనుకుంటే ఇక్కడ నుంచి ఒక నది వెళ్తే అక్కడ నుంచి కూడా నది వచ్చి ఉండాలి. అది 4 దిక్కులకు పోయినప్పుడు 12 అనే సంఖ్య 2 చోట్ల కానీ. దిస్ ఈజ్ మై కామెంట్. ఓకే 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 సార్.